ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు సుఖ సంతోషాలు కావాలి, కారు ఇల్లు వస్తువులు స్థలాలు కొనాలి, ధనం మా దగ్గరికి విబ్రముడిగా రావాలి, అలాగే ధనం మాకు ఆకర్షింపబడాలి, జీవితంలో వెనకకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా నిత్య జీవితంలో మాకు ధనం కావాలి, ఏదైనా ఉపాయం ఉందా అని చాలామంది అడిగారు. తేలిగ్గా ఉండాలి, ఇంట్లో ఉండే మనకు దొరికే వస్తువై ఉండాలి, మేము చేయగలిగేటట్టు ఉండాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి. ఈరోజు ఉపాయం మేము ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ నెరవేరడానికి మీరు చేయగలిగే ఉపాయం. ఇది శుక్రవారం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో చేయాలి. ఈ ఉపాయానికి 8 యాలకులు కావాలి. యాలకులు మామూలు యాలకులు, పెద్ద యాలకులు కాదు, మామూలు యాలకులు. మీరు అలాగే ఒక మర్రి ఆకు కావాలి, కర్పూరం కావాలి, పచ్చ కర్పూరం కావాలి. ఇవి మన ఇంట్లో ఉండేవి, నిత్యం పూజ చేస్తూ ఉంటాం కదా, మన ఇంట్లో ఉండేవి. చాలామంది తెలియదు ఏంటంటే, మనం ఇవన్నీ కావాలి అంటే మన జాతకంలో అంటే మన ప్రతి కోరిక నెరవేరాలి, ప్రతి మనం ఏది చేసినా మనకి అదృష్టం కలిసి రావాలంటే శుక్రుడి యొక్క బలం కావాలి. శుక్రగ్రహం బలంగా ఉంటే మీ జాతకంలో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా జీవితంలో లభిస్తాయి. మరి పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, ఉపాయాలు చేస్తున్నాము, ఎన్ని చేసినా మాకు అవడం లేదు, మాకు ఏది చేసినా అవడం లేదు అనేవారు చీటు మానేయండి. ఎందుకంటే మీకు ఉపాయాలు పనిచేయడం లేదు అంటే మీరు చేయవలసిందల్లా ఎప్పుడూ కూడా ఈశ్వరనామం పట్టుకోవాలి, అంటే భగవంతుడి ఇష్టదైవనామాన్ని కులదైవనామాన్ని పట్టుకోవాలి. మీరు ఉపాయాలు కాదు, ఇక మీరు నామం పట్టుకొని చేయటమే. కారణం ఏంటంటే మీకు ప్రకృతి సహాయం చేయలేకపోతుంది అనుకోండి, అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే సహాయం చేయాలి. అప్పుడు మన పూర్వకర్మ యొక్క ప్రభావం అనేది ఆ విధంగా ఉందని అర్థం. కొంతమందికి అలా చేయగానే పనులు అవుతాయి, కొంతమందికి నెల చేస్తే పనులు అవుతాయి, కొంతమంది 3 నెలలు, కొంతమంది సంవత్సరం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మన మానసిక స్థితి బాగుండాలి. మన మానసిక స్థితి బాగున్నప్పుడే పనులు అవ్వడం మొదలవుతాయి. ప్రకృతికి మనం జోడింపబడ్డప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతాం. ఈ ఉపాయం ఏంటంటే మనకు జీవితంలో శుక్రుడు బలంగా మారడానికి, మనం కోరుకున్న జీవితం మనకు లభించడానికి, అంటే సుఖము సంతోషము, కారు ఇల్లు వస్తువులు, బంగారము స్థలాలు, ధనం, ఇవన్నీ కూడా వెనకకి తిరిగి చూసుకోకుండా జీవితం అనేది ముందుకు వెళ్ళడానికి ఈ ఉపాయం. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది, మీలో ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉంటాయి, అంటే మంచిగా ఆలోచిస్తారు. యాలకుల్ని మనం ఎన్నో ఉపాయాలకు వాడుతూ ఉంటాం. తంత్ర మంత్ర యజ్ఞ యాగాది క్రతువులు అన్ని రకాల పనులకి వాడతాం, ఆహార పదార్థంగా వాడతాం. యాలకుల్ని మనం లక్ష్మీ స్వరూపంగా చూస్తాం, బుధ స్వరూపంగా చూస్తాం, నారాయణ స్వరూపంగా చూస్తాం, శుక్ర స్వరూపంగా చూస్తాం. ఇలా దీనిలో ఉన్న శక్తి అలాంటిది. మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు. ఆహారాన్ని మావాలంటే ఏమీ లేదు, అది గుర్తుంచుకోండి. అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా, అంటే కర్మ అవ్వకుండా మాత్రం చేయవద్దు. అయిపోయిన వారు ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి మైలుతో అంటే సంవత్సరం మైలు ఉందండి, నెల మైలు ఉందండి, వీటికి సంబంధం లేదు, అది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో చేయండి. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత చేయాలి. ఉదయం చేసామండి సాయంత్రం చేయబోయిన పర్వాలేదు అని అడిగేవారు ఉంటారు తెలుగు గల వాళ్ళు. అలా చేసి సంక్రాంతికి పోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కారణం ఏంటంటే ఆ పొద్దున్న చేసాం కదా ఏమవుతుందిలే అనుకుని చేస్తారు, తర్వాత లాభం గోపంలోకి వస్తాయి. ఒకరు గుర్తుంచుకోండి, తాంత్రిక ఉపాయాలు చూడడానికి తేలిగ్గా ఉంటాయి. ఆ విధానాన్ని కనుక ఏమాత్రం మిస్ఫైర్ అయినా గట్టిగా తగులుతుంది. కాబట్టి చెప్పిన విధానాన్ని అర్థం చేసుకుని, ఒకవేళ అర్థం కాలేదనుకోండి వదిలేయండి, అర్థమైన దాన్నే చేయండి. కారణం ఏంటంటే ఉపాయం అనేది పదార్థము, సమయము, శక్తి, మీ మానసిక శక్తి, ఇవన్నీ కూడా ప్రేరణ ద్వారా పనులవుతాయి, అది గుర్తుంచుకోవాల్సిన విషయం.
మీరు మర్యాకుని సాయంత్రం 6 లోపు తెచ్చుకోండి. ఎక్కడైనా సరే, రోడ్డు పక్కన ఉన్నా, ఊళ్ళో ఉన్నా, ఎక్కడైనా తెచ్చుకోండి. మాకు కొయ్యాలా అవసరం లేదు, రాలిబడి నాకైనా సరే తెచ్చుకోవచ్చు. పండు ఆకు ఎలా కాస్త కలర్ కనిపిస్తుంది కదా, పండి రాలిపడి నాకైనా తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఎలా చేయాలి అని చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద అడుగుతూ ఉన్నారు, నేను చెప్తూ వస్తూనే ఉన్నాను, ప్రతిరోజు చెప్తున్నాను. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అలా చూడటం మా వల్ల కాదనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేయండి. మీకున్న సమస్యకి కాస్త ఓపికగా వెతకండి, దొరికిస్తుంది. చేయగలిగిన దాన్ని మాత్రమే చేయండి, చేయలేమంటే వదిలేయండి. మాకు అసలు అవ్వడం లేదు, ఏది చేసిన అవ్వడం లేదంటే పొరపాటును కూడా చేయమాకండి, మానేయండి. అంటే ఈ ఉపాయాలు ఏది పనవడం లేదంటే నిర్మమాటంగా మానేయండి. ఎందుకంటే మీకు అవ్వనప్పుడు మీరు దాన్ని పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు. రెండోది, నమ్మకోలేనప్పుడు కూడా చేయడం మానేయచ్చు నిర్మమాటంగా. కారణం ఏంటంటే ప్రాకృతికమైన శక్తి మనం ఎంచుకోవడం కాదు, ఆ శక్తి ఇచ్చేదాన్ని పట్టుకునే శక్తి కూడా మనలో ఉండాలి. కాబట్టి మీకు నిర్మమాటంగా చెప్తున్నాను. రెండోది, ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు మర్రి ఆకు తెచ్చుకున్న తర్వాత శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయండి. దేవుడి గదిలో మీరు ఏం చేస్తారంటే ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి. మీరు ఇష్టదైవం ముందు, అంటే మా ఇంట్లో ఫలానా దేవుడు అనే కాదు, ఏ దేవుడి ముందైనా వెలిగించవచ్చు. తర్వాత ఈ మర్రి ఆకు తీసుకొని ఈ మర్రి ఆకు ఆకుపైన మీరు 8 యాలకులు పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 పెట్టండి. పచ్చక్కగా లేస్తుంది, ఇలా పెట్టండి. 8 యాలకులు పెట్టండి. పెట్టిన తర్వాత లక్ష్మీ అమ్మవారి పటం కానీ మీ ఇష్టదైవం ముందు పటం కానీ ఏదైనా ఎవరైనా పర్వాలేదు. తర్వాత ఈ మంత్రాన్ని, చాలా చిన్న మంత్రం, గురుపదేశంతో అవసరం లేదు, మీరు చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి పటం ముందు కానీ లేదంటే ఇష్టదైవం ముందు పటం ముందు పెట్టి ఈ మంత్రాన్ని 1-5 నిమిషాలు సేపు తలుచుకోండి మనసులో, బయటికి కాదు. మీరు కింద కూర్చునేటప్పుడు ఏదైనా కింద చాప వేసుకోవచ్చండి, లేదంటే ఏదైనా క్లాత్, ఉతికిన క్లాత్, టవల్ లాంటిది వేసుకోవచ్చండి. ఏమీ లేకపోతే దర్భజాప అంటే శ్రేష్టం. ఇప్పుడు మీ ముఖం తూర్పు వైపు పెట్టి లేదా ఉత్తరం వైపు పెట్టి ఈ మంత్రాన్ని మనసులో 1-5 నిమిషాలు అనుకోండి. శ్రీం, ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. శ్రీం శ్రీం రాసి చూపిస్తే బెటర్ అనుకుంటాను, చూపిస్తాను. మంత్రం వచ్చేసి శ్రీం, ఇది శ్రీం. మీరు ఈ మంత్రాన్ని 1-5 నిమిషాల సేపు అనుకోండి. ఈ ఆకు మీదే ఉండాలి, మనం ఇప్పుడు చేస్తున్నప్పుడు కింద పడ్డాయి, ఆకు మీదే ఉంచాలి, ఆకు మీదే పెట్టి చేయండి. తర్వాత మంత్ర జపం అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన మర్రి ఆకుని ఏదైనా ఇలాంటి ప్లేట్లో పెట్టండి, ఇలా ప్లేట్లు పెట్టండి. ఏ ప్లేట్ అయినా పర్వాలేదు, స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు. ఈ ఆకుని అలాగే ఈ లవంగాలని ఇలాగ పెట్టండి. ఇలా పెట్టండి. పెట్టి మీరు చేయవలసింది ఏంటంటే మీ దేవుడి గదిలో, ఇది కూడా మీరు ఏంటంటే మీ దేవుడి గదిలోనే కర్పూరం వేసి వెలిగించండి. నేను చూపిస్తాను. అంటే ఆకు మీద పెట్టి వీటిని, ఒక నిమిషం, ఈ ఆకుని ఇప్పుడు మనం కర్పూరం నేను వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువే వేసుకోండి కర్పూరం, నేను ఎక్కువే వేసాను. మీకు చూపించడం కోసం చేస్తున్నాను, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని మీ పూజా మందిరంలోనే వెలిగించండి. పచ్చకర్పూరాన్ని మాత్రమే వాడండి. ఇలా వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత ఇది మీరు మీ పూజా గదిలో చేయండి. ఇప్పుడు వెలిగి తర్వాత ఆకు అలాగే పచ్చకర్పూరము
యాలకులు కాలుతాయి. కాలిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత అంటే ఈ ఏదైతే వెలుగు కొండెక్కిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని తీసి మీరు ఏదైనా ఒక డబ్బాలో చక్కగా ఇలాంటి డబ్బాలో పెట్టుకోండి. ఆ మసి ఆకు ఎంతవరకు కాలుతుందో అంతవరకు ఆ మసి తీసుకోండి, మొత్తం పూర్తిగా అవసరం లేదు. తర్వాత మీరు ప్రతిరోజు కూడా మీరు ఆ కుంకుమ తీసుకొని దీంట్లో కొంచెం ఏంటంటే ఏదైతే వచ్చిన మసి ఉందో దాంట్లో కొంచెం కుంకుమ కలుపుకోండి. కుంకుమ కలుపుకొని దానిని మీరు చక్కగా ప్రతిరోజు మీరు స్నానం చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని అది బొట్టుగా పెట్టుకోండి. ఆడవారు నెలసరి సమయంలో 5 రోజులు ఆ కుంకుమని పెట్టుకోవచ్చు. నెలకొక్కసారి ఉపాయం చేయండి. మీ జాతకంలో శుక్రగ్రహం బలపడుతుంది, డబ్బుని ఆకర్షించగలుగుతారు, మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాల్ని మీరు తేలికగా పట్టుకోగలుగుతారు. నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే తేలికగా మన పనులు కావాలి. ఎక్కువ కర్పూరం వేసాను, అందుకే కొంచెం దూరంగా పెట్టాను, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి. రెండవది ఈ మసి మనకి బొట్టుగా వాడుకోవడం వల్ల, అది కూడా కుంకుమతో కలుపుకొని వాడుకోవడం వల్ల విశేషమైన శక్తి వస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.